నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మన కరోనా సమయంలో బాగా కష్టపడి అత్యుత్తమమైన సేవలు అందించిన మా ఆశాలకు ఎఎన్ఎంలకు డాక్టర్లకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు. చాలా మంచి పేరు తీసుకొచ్చారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించిన ఆరోగ్య సర్వే, ఇంటింటికి జ్వరం సర్వే ఏదైతే చేసినామో దేశానికే ఆదర్శంగా నిలిచింది. జ్వరం సర్వే వల్ల ప్రజలు ఆసుపత్రులకు రాకుండా ప్రజల దగ్గరకే ఇంటింటికి వెళ్ళి పరీక్ష చేసి మీరు కిట్ ఇచ్చారు. ఆ కిట్ వాడుకుంటే రూపాయికి 90 పైసలు ఇంటి దగ్గరనే తగ్గిపోయింది. ఆసుపత్రుల మీద లోడ్ తగ్గింది, ప్రజల్లో ఆందోళన తగ్గింది. ప్రజలకు తమ ఇంటి దగ్గరే సేవలు చేస్తే నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వంలో గుర్తించి తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసించింది, అభినందించింది. దాన్ని ఇతర రాష్ట్రాలు కూడా మనం చూసి కాపీ చేసినారు. ఇతర రాష్ట్రాలు కూడా మనలాగా చేసుకోవాలని చెప్పి వాళ్లకు కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది. అంత బాగా మీరందరూ కూడా పనిచేశారు. ఆశాలంటే ఇంకోటి గుర్తొచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీతం పెంచాలంటే పాపం మా ఆశాలు జగిత్యాలకెళ్ళి హైదరాబాద్ బొంగ తొవ్వంట అరెస్టులు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, ముళ్ళ కంచెలు, వాటర్ క్యాన్లతో కొట్టించుడు, అంతేకాదు గుర్రాలతో తొక్కిచుడు, నిరహార దీక్షలు, అలసిపోయింది మా ఆశాలు. తెలంగాణ వచ్చినాడు మా ఆశా కార్యకర్తల జీతం 1500 రూపాయలు ఉంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9750 రూపాయలకు పెంచడం జరిగింది. మీరు ఒక విషయం తెలుసుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. గుజరాత్ రాష్ట్రం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న స్వంత రాష్ట్రం గుజరాత్లో ఆశా వర్కర్ల వేతనం 4000 రూపాయలు మాత్రమే. కాంగ్రెస్ వాళ్ళు కూడా బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అధికారంలో ఉండే రాజస్థాన్లో 3000 రూపాయలు మాత్రమే, బీజేపీ అధికారంలో ఉండే మధ్యప్రదేశ్లో 3000 రూపాయలు మాత్రమే. కానీ మనం 3 సార్లు పెంచుకొని మీ కష్టాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ 9750 రూపాయలకు కూడా పెంచారు. ఇంకా చేసుకుందాం తప్పకుండా, కానీ మనం మంచిగా పనిచేయాలి. ముఖ్యమంత్రి గారి పేరు నిలబెట్టాలి, మన రాష్ట్రం గౌరవాన్ని మనం నిలబెట్టాలి. ఈరోజు 2-3 విషయాలు నేను మీ ముందు ఉంచుతా. రాజకీయాలు తక్కువ మాట్లాడదాం. ఎక్కువ వైద్యమే సిబ్బంది కనబడుతుంది, కనుక మీ మన విషయాలే మనం మాట్లాడుకుందాం. ఇలా 3-4 విషయాలు మీరు గమనించాలి. జగిత్యాల జిల్లాలో నేను ఇప్పటిదాకా రివ్యూ చేసిన, పొద్దున్నే 7 గంటలకు లేచి మీ డాక్టర్లందరినీ కూర్చోబెట్టుకొని రివ్యూ చేసిన, కలెక్టర్ గారు, డిఎంఎన్హెచ్ఓ గారు, మేమందరం రివ్యూ చేసినాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య మన జగిత్యాల జిల్లాలో 44% మాత్రమే ఉంది. మరి కేసీఆర్ కిట్ వచ్చింది, ఇన్ని సౌకర్యాలు వచ్చినాక 56% మంది ఎందుకు ప్రైవేట్కి వెళ్తున్నారు? నాకు సమాధానం కావాలి. అంటే నిన్నటి దాకంటే ఎంసీహెచ్ ఆసుపత్రి లేదు, ఇవాళ అద్భుతమైన 18 కోట్ల రూపాయలతో కట్టిన 100 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రి ఇవాళ జగిత్యాల్లో మనం ప్రారంభం చేసుకున్నాం. అందులో 12 లేబర్ రూమ్స్ ఉన్నాయి. 12 లేబర్ రూమ్స్ అంటే ఒకటేసారి 12 కాన్పులు చేసేటువంటి సౌకర్యాన్ని కూడా ఈ ఆసుపత్రిలో తెచ్చినాం. న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ కూడా పెట్టినాం. పీడియాట్రిక్ ఐసీయూ వార్డు కూడా వచ్చింది. అన్ని సౌకర్యాలు కూడా వచ్చినాయి. మరి ఇవాళ రాష్ట్రంలో చూస్తే మన తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు 30% మాత్రమే అవుతుండే. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు 56% అవుతుంది. అంటే 30 నుంచి 56% పెరిగినాయి. అంటే ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కువ మంది ప్రజలు వస్తున్నారు. 26% కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగినాయి. కానీ మరి మన జగిత్యాల్లో మాత్రం ఇంకా 44లో ఉన్నాం. అంటే 14% పెరిగినాం మనం. రాష్ట్రంతో చూస్తే రాష్ట్రంలో 26 పెరిగితే జగిత్యాల్లో 14% వచ్చింది. ఇంకా 12% పెరగాలి. మరి మీరే బాధ్యత. ఫస్ట్ ఏఎన్సీ చెకప్ మీరే చేయిస్తున్నారు, ఫోర్త్ ఏఎన్సీ చెకప్ కూడా మీరే తీసుకుపోవాలి అమ్మఒడి వాహనాల్లో. మరి ఎందుకు ప్రైవేట్కు పోతున్నారు? దయచేసి ఇప్పటి నుంచి నేను మా డిఎంఎన్హెచ్ఓ, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓలకు కూడా చెప్పినా,
పిహెచ్సి డాక్టర్ల గురించి చెప్తున్నా, మీ పరిధిలో డెఫినెట్ గా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చే బాధ్యత మీది. మీ ఒక ఏఎన్ఎం పరిధిలో, ఒక ఆశాగారి పరిధిలో ఎక్కువ ప్రైవేట్కి పోతున్నాయంటే మరి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. పేద డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే పోని ప్రైవేట్కు, పేదలు నష్టపోవద్దు, పేదలు ప్రభుత్వ ఆసుపత్రికి తేవాలి. మీకు అమ్మఒడి వాహనాలు ఇచ్చినాం, 108 వాహనాలు ఉన్నాయి. ఒక పైసా ఖర్చు లేకుండా ఆ తల్లిని ఏఎన్సీకి, ఫస్ట్ ఏఎన్సీ, సెకండ్ ఏఎన్సీ, థర్డ్ ఏఎన్సీ తీసుకుపోవాలి కదా. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయితే 12,000 రూపాయలు ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తీసుకుపోయి ఇంటికాడ దించేస్తున్నాం. మరి ఇన్ని సౌకర్యాలు ఉండగా ప్రైవేట్లకు పోతే ఏమొస్తుంది? ఆపరేషన్ చేస్తారు, 40,000, 50,000 తీసుకోవట్టే. అంటే రెండు దెబ్బలు తగులుతలేవా? 50,000 పోవట్టే, ఇటు వచ్చే 12,000 రాకుండా పోయే, కేసీఆర్ కిట్ రాకుండా పోయే, ఆటో కిరాయి లేకుండా ఇంటికి పోయే సౌకర్యం పోవట్టే. మరి ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఇవాళ ఆరోగ్యం కూడా మీరు ఇంకొక విషయం అది మళ్ళీ మాట్లాడదాం అనుకుంటున్నాం. ఇవాళ ఆరోగ్యం కూడా దెబ్బతింటున్నది. ఎట్లా? నార్మల్ డెలివరీ పెంచాలి. నేను మీ అందరితో కోరుతున్నా, మీరు తల్లులే, ఎవరి కోసం సేవ చేస్తున్నారు? మీ చెల్లెళ్ళకి చేస్తున్నారు, మీరు మీ అక్కలకు మీరు సేవ చేస్తున్నారు. మీ చెల్లెలు, మీ చెల్లెలు, మీ అక్కల యొక్క ఆరోగ్యం బాగుపడాలి. ఇవాళ మనం ఏమవుతుంది, సి సెక్షన్ ఎక్కువ చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో నేను ఇప్పటిదాకా రివ్యూ చేస్తే 80% మందికి ఆపరేషనే చేస్తున్నారు, పెద్ద ఆపరేషన్. పిల్లలను నార్మల్, దేవుడిచ్చిన ప్రసాదం కదా నార్మల్ డెలివరీ అనేది, దేవుడిచ్చింది. ఆపరేషన్ అనేదేమో మనుషులు చేసేది, దేవుడేమో సహజమైనటువంటి ప్రసవం చేయించడం కోసం దేవుడిచ్చినటువంటి అవకాశం. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ చూసినా 30-40% కంటే ఎక్కువ ఆపరేషన్లు చేయరు, పెద్ద ఆపరేషన్. కానీ మన జగిత్యాల్లో 80% అవుతుంది, రాష్ట్రంలో 60% ఉంది. రాష్ట్రం కంటే కూడా 20 పైసలు ఎక్కువైతున్నాయి ఆపరేషన్. రెండు దెబ్బలు తగులుతున్నాయి దాంట్లో. ఒకటి, పుట్టిన మొదటి గంటలో తల్లిపాలు తాగితే అవి అమృతంతో సమానం. మనం మురిపాలు అని చెప్తారు మీరు మీ భాషలో. ఎంతమంది తాగుతున్నారు? మన తెలంగాణలో 36% మంది ప్రజలు మాత్రమే మొదటి గంటలో తల్లిపాలు తాగగలుగుతున్నారు పిల్లలు. అంటే ఒక 64% మంది పిల్లలు మొదటి గంటలో తల్లిపాలకు దూరం అవుతున్నారు. కారణం ఏంటి? ఇప్పుడు మన దగ్గరనే జగిత్యాలలో 80% మీరు పెద్ద ఆపరేషన్ చేపిస్తుంది, ఆ పిల్లలు మొదటి గంటలో తల్లిపాలు తాగుతారా? నష్టం జరుగుతలేదా? రెండు నష్టాలు జరుగుతున్నాయి. ఆ మొదటి గంట తల్లిపాలు తాగడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ రోగ నిరోధక శక్తి బాగా ఎక్కువగా ఉంటుంది, చురుకుగా ఉంటారు, ఎదుగుదల బాగుంటుంది, పిల్లల మెదడు కూడా చాలా చురుకుగా పనిచేస్తుంది. అంత మంచి అవకాశం ఇలా పుట్టిన పిల్లలకు దెబ్బతీస్తున్నాం, తల్లి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాం. పెద్ద ఆపరేషన్ అయిన తల్లి 35-40 ఏళ్ళ వయసు వచ్చే వరకు బరువు పనులు చేసుకోలేకపోతున్నది, వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నది. అంతేకాదు మళ్ళా 40 ఏళ్ళ వయసు వచ్చే వరకు గర్భసంచి తీసేయాలని మళ్ళీ కొత్త కాంప్లికేషన్లు వస్తున్నాయి. అంటే మన తల్లి ఆరోగ్యం దెబ్బతీస్తున్నాం, పిల్లల ఆరోగ్యం దెబ్బతీస్తున్నాం, డబ్బులు కూడా వృధా అవుతున్నాయి కదా. నార్మల్ డెలివరీ అయితే 15,000, పెద్ద ఆపరేషన్ అయితే ఎంత? ఎంత? 50. ఆ అమ్మ చెప్తుంది 50 అని. మరి పైసలు పోవట్టే, తల్లి ఆరోగ్యం పోవట్టే, పుట్టిన బిడ్డ ఆరోగ్యం పోవట్టే, ఇది కరెక్ట్ అవుతుందా చెప్పండి? దీన్ని ఎవరు మార్చాలి? మీరు మార్చాలి. గ్రౌండ్ లో ఉండే మీది బాధ్యత. డాక్టర్ అమ్మలకు నేను చెప్తా, కానీ మనం మార్చాలి. అంటే నార్మల్ డెలివరీ వల్ల తల్లికేం లాభం, పుట్టిన బిడ్డకేం లాభం అనేది మీరు ఫస్ట్ ఏఎన్సీ చెకప్ నుంచే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. చివరికి ఎంత దూరం పోయిందంటే అయ్యగారిని అడిగి ముహూర్తం పెట్టుకుంటున్నారు పెద్ద ఆపరేషన్. ఇది ఆ పద్ధతి. ఎడిపోతున్నాం మనం. గివ్ ఆ మూఢనమ్మకాలు. ఇప్పుడు ఏం చేస్తుండ్రు, ఆ టైమును బట్టి ఇలా పొద్దుగాల మొత్తం డాక్టర్ అమ్మలతో మీటింగ్ పెట్టినా. ఒక డాక్టర్ అమ్మ లేచి అంటుంది, అయ్యగారులు ముహూర్తం పెట్టు సార్, మాకు చెప్పుడు కాదు, నువ్వు అయ్యగారులకు చెప్పు సార్ అంటుంది. నేను కలెక్టర్కి చెప్పినవి కాదు, రేపో మాపో అయ్యగారుల పిలువు మొత్తం జగిత్యాల ఎంతమంది అయ్యగారులు పిలిచి అయ్యగారుల మీటింగ్ పెట్టమని కలెక్టర్కి చెప్పిన. ఇప్పుడు నేను ఇప్పుడు డాక్టర్ అమ్మలకి చెప్పుడు బంద్ అయిన అయ్యగారులకు చెప్పే కాడికి వచ్చింది. పెడతాడు ఇక మా మీ కలెక్టర్ గారు రేపో మాపో అయ్యగారుల మీటింగ్ కూడా పెడతాడు. ఏమవుతుందంటే ఆ డాక్టర్ అమ్మ అంటుంది, సార్ డబుల్ ఖర్చు అవుతుంది సార్. ఎట్లా? ఒకటేమో అయ్యగారు పెట్టిన టైంకి చేసుకోకపోతే ఈ మేనమామకి ఏదో ఉందట, లేకపోతే ఇంకెవరికో ఏదో అవుతుందట, మళ్ళీ దానికి శాంతి హోమం చేయాలి,
ఈ హోమం చేయాలంటే 30,000 అవి 20,000 అవి ఎక్కువ ఖర్చు అవుతున్నాయని ఈ లెక్క శురువైపోయిందట. ఇవి కూడా చెప్తారట కదా, శాంతి హోమం ఇంకో హోమం అయిన గండం ఉన్నది, ఆయనకి ఈ గండం ఉన్నది, ఈ పిల్లగాడు ఈ టైంలో పుట్టిండు, ఈ పిల్ల ఈ టైంలో పుట్టింది. ఇవో ఇప్పుడు ఎడికొచ్చిందంటే ఆశాలకు చెప్పాలి, ఏఎన్ఎంలకు చెప్పాలి, డాక్టర్లకు చెప్పాలి, లాస్ట్కు అయ్యగారులకు కూడా చెప్పేకాడికి వచ్చింది కథ. అంటే గంత దూరం పోయింది మన కథ. సో బట్ నేనేమంటున్నా అంటే ఈ మూఢ నమ్మకాలు కాదు, దెబ్బతింటున్నాం మనం. పిల్లల ఆరోగ్యం దెబ్బతీస్తున్నాం, తల్లుల ఆరోగ్యం దెబ్బతీస్తున్నాం, డబ్బులు వృధా చేస్తున్నాం. 80% ఉంది జగిత్యాల జిల్లా, వచ్చే 6 నెలల్లో జగిత్యాల జిల్లా 50% తేవాల్సిన టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. అందరం కూడా కష్టపడి పనిచేద్దాం. నా నుంచి ఆశా దాకా అందరం పనిచేయాల్సిందే, దాన్ని 50% మనం తగ్గించాల్సిందే. మాట ఇస్తారా నాకు? పక్కా చేయిలావట్టండి ఒకసారి చూస్తాయిగా, మాట ఇచ్చిన వాళ్ళందరూ పక్కానా? ఒక్కొక్క ఏనిమిది చూసుకుంటా, ఒక్కొక్క ఆశాన్ని లెక్క తీసుకుంటా నేను. మీ ఏరియాలో ఎన్ని నార్మల్ అయినాయి? దించుతున్నారు, మరి దించుతున్నారు. ఒక్కొక్కరు లెక్క చూసుకుంటాం అని నేనుగా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంటే ఫస్ట్ కేసు ప్రైమరీలో సెక్షన్ ఉంటే మీరేం చేయలేరు, నేను తప్పు పట్ట దాంట్లో. మొదటి కాంట్లో లెక్క చూసుకుందాం, రెండోదిగా నేనేమన్నా, ఎందుకంటే అది అయిపోయింది, మీ చేతిలో లేదు. మొదటి దానికే లెక్క మనకు, సరేనా? ఓకేనమ్మా. ఎందుకంటే మీరు మీ చెల్లెల ఆరోగ్యాన్ని కాపాడాలి, నా కోసం కాదు ఇది. నాకేమైనా వస్తుందా, నీకేమైనా వస్తుందా? మనందరం కష్టపడదాం. నేను ఇంకొక కొత్త ఆలోచన కూడా చేస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో చేస్తాం. నార్మల్ డెలివరీ చేస్తే ఇన్సెంటివైజేషన్ ఇస్తాం, ఆశాకు, ఏఎన్ఎంకు, డాక్టర్ అమ్మకు కూడా ఇస్తాం. ఇంకా ఇప్పటిదాకా ఏముందంటే సి సెక్షన్ చేస్తే 11,000 ఇస్తారు, అది బంద్ పెడతాం. పెద్ద ఆపరేషన్ చేస్తే ఏమి ఇయ్యం, 0. నార్మల్ చేస్తే మాత్రం సాయం చేస్తాం, కరెక్టేనా? అది ఇప్పుడు అది కూడా తీసుకొస్తాం ఇక. సో అదేమో గవర్నమెంట్ హాస్పిటల్లో కాన్పు అయితే తల్లికి 12,000 కేసీఆర్ కిట్టు, ఆటో కిరా లేకుండా ఇంటికాడ దించుడు. గవర్నమెంట్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ అయితే ఆశాకు, ఏఎన్ఎంకు, డాక్టర్ అమ్మకు, స్టాఫ్ నర్సుకు కూడా ఇన్సెంటివైజేషన్. అంటే ఇది మనం ప్రజల ఆరోగ్యం వైపు ప్రయత్నం చేద్దాం, ప్రజలను కాపాడే ప్రయత్నం చేద్దాం, ఇది మన బాధ్యత. ఇవాళ చాలా బాగైంది తెలంగాణ వచ్చినాక, ఎంత మంచిగా అయింది. ఒకనాడు తెలంగాణ వచ్చిన నాడు మొత్తం డాక్టర్ సీట్ల సంఖ్య తెలంగాణ మొత్తం, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉండగా మన దగ్గర పెట్టకపోదురు, గుంటూరులో పెట్టుకున్నారు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, అన్ని వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. మెడికల్ కాలేజీలు పెట్టుబంటే పెట్టనే పెట్టలే మన దగ్గర. అందుకే తెలంగాణ కావాలని కొట్లాడినాం. ఇగో తెలంగాణ వచ్చింది కనుక 3 మెడికల్ కాలేజీల నుంచి 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టుకుంటా ఉన్నాం తెలంగాణలో. 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళ తెలంగాణలో ఆంధ్ర ప్రభుత్వాలు పెట్టినవి 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. 3 అంటే 3 వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, 3 వచ్చినాయి స్వాతంత్రం వచ్చినాక. కానీ ఇలా 7 ఏళ్లలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 3 ను 33 తీసుకుపోయినటువంటి ఘనత కేసీఆర్ గారిది టీఆర్ఎస్ ప్రభుత్వానికి. తెలంగాణ రాబోతే 5 ఉండనా? 33. 75 ఏళ్ల వాళ్ళు 3 చేస్తే 7 ఏళ్లలో 33 చేసిండు మన కేసీఆర్ గారు. అంటే మన పిల్లలు చదువుకోవడానికి సౌకర్యం ఏర్పడుతుంది, మన పిల్లలకు చదువుతో పాటు. ఇలా జగిత్యాలలో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే 650 పడకల ఆసుపత్రి రాబోతా ఉంది జగిత్యాలలో రేపు. మీ దగ్గర 100నే ఉండే మొన్నటిదాకా, 100 పడకల ఆసుపత్రి ఉండే జగిత్యాల, ఇప్పుడు 650 పడకల ఆసుపత్రి జగిత్యాలలో వస్తుంది. మన జగిత్యాలలో 15-20 మంది డాక్టర్లు కూడా ఉండకపోదురు, రేపు 150 మంది డాక్టర్లు ఉంటారు జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో. డాక్టర్లు పెరుగుతారు, పడకలు పెరుగుతాయి, సౌకర్యాలు పెరుగుతాయి, పిల్లలకు చదువు కూడా వస్తుంది. ఇట్లాంటి ఇలా 33 ఆసుపత్రులు ఇలా రాష్ట్రంలో రావడం అనేది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల జరిగింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు మస్తు మాట్లాడినారు, మరి ఎందుకో లేకపోయారు. అప్పుడు మొత్తం కరీంనగర్ జిల్లాలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాలే, ఇలా రామగుండంలో వచ్చింది, జగిత్యాలలో వచ్చింది. వచ్చే సంవత్సరం కరీంనగర్లో వస్తుంది, సిరిసిల్లలో కూడా వస్తుంది, 4 రాబోతున్నాయి. అంటే ఇలా ఎంత పట్టుదల ఉంది, ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే ఒకనాడు తెలంగాణ రాకముందు మొత్తం చదువుకోవడానికి ప్రభుత్వంలో 700 సీట్లే ఉండేటి, ఎంబీబీఎస్ చదువుకోవడానికి మొత్తం తెలంగాణలో 700 సీట్లే ఉండేటి. ఇవాళ 700ని 2840 సీట్లకు పెంచినాం, 4 అంతలు పెరిగింది. 2840 సీట్లు వచ్చినాయి. ఇంకొక ఏడాది నడ్డం వరకు
5420 సీట్లకు పెంచుతాం దాన్ని 700 సీట్లు ఎక్కడ 5420 ఎక్కడ అంటే మన పిల్లలకు చదువు పేదలకు వైద్యం ఈ రెండింటిని ఎల మన ప్రభుత్వం సాధిస్తా ఉంది దీన్ని మీరు గమనించారు కొంతమంది వర్తా ఉంటారు మైకల ముందు డబుల్ ఇంజన్ గ్రోత్ అని ఒకడు ఒకలుల్లి కాదుగా ఓడు పాదయాత్ర ఓడు మోకాల మీద యాత్ర ఇంకొకడు సైకిల్ యాత్ర ఇగ చేస్తున్నారు కానీ ఒక ముచ్చట చెప్పాలి ఇది నేను చెప్పిన ముచ్చట కాదు మొన్న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఒక రిజల్ట్ ఇచ్చింది దావఖానలల సేవలు ఎక్కడ బాగున్నాయి ఏ రాష్ట్రంలో సేవలు బాగా చేస్తున్నారు అని మాట్లాడితే తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉంది ఇక డబుల్ ఇంజన్ అంటారు కదా ఉత్తరప్రదేశ్ మోడీ గారు అక్కడి నుంచే ఎంపీ యోగి ఆదిత్యనాథ్ దాస్ ముఖ్యమంత్రి ఈ దేశంలో వైద్య ఆరోగ్య రంగంలో చిట్ట చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఇది నేను చెప్పలే కేంద్ర ప్రభుత్వం చెప్పింది మరి ఎవరి పరిపాలన బాగున్నట్టు ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక్కొరుడొరదిగ వాళ్ళకి మొక్కాలి వాళ్ళ నోటికి మొక్కాలి ఇంకా రాహుల్ గాంధీ అత్తుండు ఈ గాంధీ అత్తుండు ఇన్నేళ్ళు మీరే కదా పరిపాలించింది ఒక మూడు నాలుగు ముచ్చట్లు చెప్తే మీకు మంచిగా మనసున పడుతుంది తెలంగాణ రాకముందు కరీంనగర్ జిల్లాలో డయాలసిస్ సెంటర్ ఉందా ఎక్కడన్నా కిడ్నీ రోగం వస్తే ఎవరన్నా డయాలసిస్ చేయాలంటే హైదరాబాద్కు పోవాలి తప్పితే వరంగల్ పోవాలి వారానికి రెండు సార్లు ఈయనను బస్సులు ఎక్కించుకొని పోయాచే వరకు ఎంబడున్నోడు కూడా పేషెంట్ అయిపోయింది మొత్తం తెలంగాణ రాకముందు మూడే ఉండే ఉస్మానియా గాంధీ ఎంజీఎం మొత్తం ఈ రాష్ట్రంలో కిడ్నీ రోగులకు డయాలసిస్ చేసేది ప్రభుత్వ రంగంలో మూడంటే మూడే ఈరోజు ఎన్ని ఉన్నాయో తెలుసా 3102 డయాలసిస్ సెంటర్లు చేసినాం ఇవాళ ఇప్పుడే మీరు డయాలసిస్ మీద చూసిండ్రు జగిత్యాలనేమో నాకు ఉన్నది ఇంకా కొంచెం పెంచుమన్నాడు ఈశ్వరన్న గారికేమో పోయిన వారం శాంక్షన్ చేసినాం మా విద్యాసాగర్ అంకులేమో ఇప్పుడే ఉత్తరం ఇచ్చిండు అంటే ఒకప్పుడు ఏమీ లేదు జగిత్యాల పెట్టినాం ధర్మపురికి శాంక్షన్ చేసినాం మా సాగర్ అంకులు ఇప్పుడు లెటర్ ఇచ్చిండు మూడు రోజుల లోపల కోరుట్లలో కూడా డయాలసిస్ సెంటర్ పెట్టేస్తాం అగో మా అన్న స్టార్ట్ చేసిండు చెప్పదండి మా చెప్పదండి అని అంటుండు సరే మా రవిశంకర్ గారు కోరినట్టు సాగర్ అంకులతో పాటు చొప్పదండిలో కూడా డయాలసిస్ సెంటర్ ఈ వారంలో శాంక్షన్ చేస్తాం అంటే ఏమవుతుంది పేదలకు తమకు దగ్గరగా పాపం వాళ్ళు ఎంత గోస డయాలసిస్ వాళ్ళు ప్రతి కాన్స్టెన్సీకి 300-400 మంది ఉన్నారు వారానికి రెండు సార్లు చేయాలి ఒక్క పైసా ఖర్చు లేకుండా సింగిల్ యూస్ ఫిల్టర్ పెట్టి ఇవాళ డయాలసిస్ సెంటర్లు తీసుకొస్తున్నాం ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇంత పెద్ద నోరు పెట్టుకొని మాట్లాడుతుండ్రు జీవన్ రెడ్డి గారు కూడా చాలా సంవత్సరాలు మంత్రి చేసిండు చాలా సార్లు గెలిచిండు ఎందుకో మెడికల్ కాలేజీ రాలేదు ఎందుకో డయాలసిస్ సెంటర్ రాలేదు ఎందుకో ఐసీయూ సెంటర్ రాలేదు ఇవాళ రాష్ట్రంలో 3 డయాలసిస్ సెంటర్లు 102 తీసుకుపోయినాం ఐసీయూ బెడ్స్ కూడా మీకు తెలవాలి ఐసీయూ అంటే ముక్కుకు గాలి పెట్టి ఎవరైనా అత్యవసరం ఉంటే అందులో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తారు ప్రైవేట్లకు పోతే రోజుకు 10,000-15,000 వసూలు చేస్తారు ఐసీయూలో పెడితే 10,000-15,000 తెలంగాణ రాకముందు మొత్తం తెలంగాణలో ఉస్మానియా గాంధీ ఎంజీఎం అన్ని కలిపి ఉన్న ఐసీయూ బెడ్లు 200 ఇవాళ ఎన్ని ఉన్నాయో తెలిసే వాళ్ళని చెప్తారా 6,000 200 ఎక్కడ 6,000 ఎక్కడ అంటే ఇవాళ ఐసీయూ బెడ్ కొరుట్లలో ఉన్నది జగిత్యాలలో ఉన్నది సిరిసిల్లలో ఉన్నది రామగుండంలో ఉంది పెద్దపల్లిలో ఉన్నది ప్రతి చోట పెట్టుకున్నాం కరీంనగర్లో పెట్టుకున్నాం 200 ఐసీయూ బెడ్స్ను 6,000 ఐసీయూ బెడ్స్ పెట్టి పేదలకు తమ ముంగిటినే వైద్యాన్ని అందిస్తూ ఉన్నాం 3 నుంచి 103 డయాలసిస్ 200 బెడ్స్ ఐసీయూను 6,000 ఐసీయూ బెడ్స్ 3 మెడికల్ కాలేజీలు 33 మెడికల్ కాలేజీలు ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఈ ఎంసీహెచ్ హాస్పిటల్ శాంక్షన్ చేసుకున్నాం 100 పడకలది ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసుకున్నాం ఇవి మొత్తం తెలంగాణ రాకముందు 6 ఉండే తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు 6 ఉండే ఇవాళ 28 చేసినాం ఇది 28వ హాస్పిటల్ ఇవాళ ప్రారంభం చేసుకున్నాం 403 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం దీని మీద పేదలకు మంచి వైద్యం దొరకాలి ఉచితంగా ప్రసవాలు జరగాలి అని 403 కోట్ల రూపాయలతోని ఇవాళ 22 ఎంసీహెచ్ హాస్పిటల్ రాష్ట్రంలో కొత్తగా శాంక్షన్ చేసినాం మొత్తం పాత 6 కొత్త 22 కలిపితే 28 ఎంసీహెచ్ సెంటర్లు అవుతున్నాయి అంటే ఎంత ఖర్చు పెడుతుందో మీరు ఆలోచించండి పేదల మీద పేదల వైద్యం మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత సీరియస్నెస్ ఉందో ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అయితే ఈ ఎంసీహెచ్ అవుతుందా ఈ కలెక్టరేట్ అవుతుందా
ఈ కొత్త జిల్లాలు అయితేయా, కొత్త ఎంసీహెచ్ హాస్పిటల్ అయితేయా, కొత్త మెడికల్ కాలేజీలు వస్తాయా, ఈ ఐసీయూలు అయితుండేనా, ఈ డయాలసిస్ సెంటర్లు అయితుండేనా? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. అంటే ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ఒకటి 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 మేము ఆలోచించుకుంటూ వస్తున్నాం. సరే, నేను చివరిగా మా ఆశయాలతో ఒక రెండు విషయాలు చెప్పాలనుకున్నా. మొట్టమొదటమ్మ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరగాలి. ఇప్పుడు 44% ప్రభుత్వంలో అవుతుంది, 56 బయట అవుతున్నది. అది ఉల్టా కావాలి నాకు ఒక 6 నెలల్లో. 56 గవర్నమెంట్లు కావాలి, ప్రైవేట్లనే కమ్మి కావాలి. కొన్ని కొన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఆడ తాళాలు పడుతున్నాయి. ప్రైవేట్ నర్సింగ్ హోమ్లకు ఎవరు పోకపోతే బంద్ చేసుకుంటున్నారు, తాళాలు పడి నర్సింగ్ హోమ్లు వెళ్ళిపోతున్నాయి. దుబ్బాక అని ఒకటి ఉంటుంది సిద్దిపేట జిల్లాలో, దుబ్బాకల గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దది కట్టి 100 పడకలది మేము స్టార్ట్ చేసినాక ఇద్దరు ముగ్గురు గైనకాలజిస్టులు డాక్టర్లు ఉండే, గిరాకీ లేకపోతే ఆయనతో తాళం వేసినట్టు ఖాళీ చేసిపోయింది. ఇప్పుడు అలా లేనే లేదుగా. ఓ గట్ల కావాలి జగిత్యాల కూడా, నాకు కొన్ని బంద్ కావాలి నాకు. గంత బాగా మనం పనిచేయాలి, మనం ప్రైవేట్తో పోటీ పడాలి. మనం లోపల పోయి చూడండి ఎంత బాగుంది. నాకు తెలిసి జగిత్యాల్లో ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా దీని మీదకి రాదు. వస్తుందా? వస్తుందా దీని మీదకి? ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో లేని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. అంత శుభ్రంగా ఉన్నది, అన్ని వసతులు ఉన్నాయి, అంతమంది సిబ్బందిని ఇచ్చినాం. మరి ఇంత బాగా మనం చేయంగా ఎందుకు ప్రైవేట్లకు పోవాలి? ఎందుకు మనం అనవసరంగా ఆపరేషన్ చేసుకొని పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవాలి? ఎందుకు పేదలు డబ్బు వృధా చేసుకోవాలి? అందువల్ల మీరు అందరూ నాకు 2 మాటలు ఇస్తున్నారు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెంచుదాం, 2, పెద్ద ఆపరేషన్లు అవసరం లేకుండా నార్మల్ డెలివరీ అయ్యేటట్టుగా మీరందరూ గట్టిగా కృషి చేయాలి. కలెక్టర్ గారేమో అయ్యగారులను పిలిచి మీటింగ్ పెట్టాలి, అంతేనా? అందరం తెల్లాడదాం. ఇక ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యేలు కూడా మహిళా సంఘం మీటింగ్లు అయినా అక్కడ కూడా చెప్తూనే ఉంటారు. మా మహిళా సర్పంచులు, మా మహిళా ఎంపీపీలు, మా మహిళా జడ్పీటీసీలు, మా మహిళా కౌన్సిలర్లు ఏడ ఛాన్స్ వచ్చినా చెప్పాలి. నేనేం చేస్తా తెలుసా? మా దగ్గర కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తాం కదా, చెక్ తీసుకోవడానికి వస్తారు, వాళ్ళ తల్లి వస్తుంది, పిల్ల తల్లి వస్తుంది. మన తెలంగాణలో ఏముంటుంది, పెళ్ళి అయినాక తొలిసూరు కాన్పు కూడా తల్లిగారే చేయాలి. ఇక చెక్ ఎప్పుడు ఇస్తామంటే పెళ్ళి అయినాక 3 నెలలకో 4 నెలలకో చెక్ ఇస్తాం, ఇంకో 6 నెలలకో 7 నెలలకో కాన్పుకు వస్తుంది. ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాం మేము. ఇక చెక్ చేతులు పెట్టడానికంటే ముందు బిడ్డ కాన్పు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాలి, అయ్యగారులకు చూపించద్దు, నార్మల్ డెలివరీ చేయాలి. చెక్ చేయడానికంటే ముందు మాట తీసుకొని చెక్ చేతులు పెడుతున్నాం మేము. ఇక అంటే అంత మార్పు తేవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక సోషల్ ప్రాబ్లంగా వచ్చింది. స్లోగా మనం మెల్లమెల్లగా ప్రజల్లో ఒక మార్పు తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఇవాళ మనం వైద్య ఆరోగ్య శాఖ మేము ఏం కోరుకోవాలి, మనందరం ఏం కోరుకోవాలి? ఆశాలం పేషెంట్లు బాగా వచ్చి హాస్పిటల్ ఫుల్ ఉండాలని కోరుకోవాలా? మనం దవాఖాన నిండుగా ఉండాలా? మనకు అసలు రోగం రాకుండా చూడాలి. మనం ప్రజల ఆరోగ్యాన్ని రోగం రాకుండా కాపాడితే మీరు సక్సెస్ అయినట్టు. ఆశాలు బేసికల్లీ మా ఏఎన్ఎంస్ ఆశాలు, మనం ప్రైమరీ కార్యకర్తలం. మనం ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రజల ఆరోగ్యాన్ని మనం కాపాడాలి. అందుకే ఎన్సీడీ స్క్రీనింగ్ చేయమంటున్నాం మిమ్మల్ని. ఎన్సీడీ స్క్రీనింగ్ బాగా పెంచండి. ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళని గుర్తించండి. నెల నెల ఉచితంగా వాళ్ళకి మందులు ఇవ్వండి. ఆ మందులు వాళ్ళు వేసుకునేటట్టు ప్రయత్నం చేయండి. అవి వేసుకోకపోతే ఏమవుతుంది? గుండె దెబ్బతింటది, కిడ్నీ దెబ్బతింటది, లివర్ దెబ్బతింటది, పెద్ద ఆపరేషన్కు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రాథమికంగానే మనం గుర్తించి వాళ్ళను మందులు వాడేటట్టు చేస్తే అసలు పెద్ద ఆపరేషన్లకు ఇతర దీర్ఘకాలిక సమస్యలు రాకుండా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. దాన్ని మీరు కొంచెం ప్రైమరీగా బాగా పెంచండి. రేపు రాబోయే రోజుల్లో అన్ని పిఎస్సీల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాయి. ఇక 9 గంటలకే బరాబర్ డాక్టర్ సాబ్ కుర్చీలో ఉన్నాడా లేదా, అండ్ల ఫార్మాసిస్టు మందులు ఇస్తున్నాడా లేదా, ల్యాబ్ టెక్నీషియన్ రక్త పరీక్షలు అన్ని పరీక్షలు చేస్తుండా లేదా, ఇవి కూడా మానిటర్ చేద్దాం. మీకు ఏం కావాలో నేను చేస్తా, కానీ పని బరాబరు చేయాలి. 2 బరాబరే ఉండాలి. పని బరాబరే ఉండాలి, జీతం బరాబరే ఉండాలి, అంతేనా లేదా? చేద్దామా గట్టిగా పని? మీతో కూడా ఎప్పుడు మాట్లాడతా? ప్రతి నెల ఎన్నడు? నిన్న రంజాన్ పండుగని ఇచ్చిపెట్టినాము. ప్రతి నెల 3వ తారీఖు నాడు మీకు ఫోన్ మోగుతూనే ఉంటుంది. ఏ ఆశాన్ని పిలుస్తారో నాకే తెలియదు. ఎవరో ఒక ఆశాన్ని పిలుచుడే, అడుగుడే, మీ లెక్క చూసుడే. సో అందరినీ ఆశాలను చూసుడే. మా డిఎంఈ రమేష్ రెడ్డి గారి లెక్క కూడా చూస్తా, ఎవరిని ఇచ్చిపెట్టేది. కలెక్టర్ రవినాయక్ లెక్క కూడా చూసుకుంటా, మీ జిల్లా సంగతి ఏందా. సో అందరి లెక్క చూసుడే. ఇక అంటే నేను నా లెక్క కూడా ముఖ్యమంత్రి గారు చూస్తాడు, అందరి లెక్క చూసుకున్నాడే. ఇక
అందరం కలిసి పని చేయాల్సిందే ఒక మార్పు దేవాలి ఇవాల్ తెలంగాణ అన్నిటిలో నంబర్ 1 కదా వైద్య ఆరోగ్యంలో కూడా మనం నంబర్ 1 కావాలి అందరం కలిసి పని చేద్దాం మనం దీని ఈ స్టేట్ ను దేశంలో ఒక మోడల్ స్టేట్ గా దీని మనం మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఇదొన మర్చిపోతారని మా అన్న చిట్టిస్తుండు ఇది ఒక సిటీ స్కాన్ మెషిన్ పెట్టమంటుండు గౌరవనీయులు మా సంజయ్ అన్న మాకు ఒక సిటీ స్కాన్ మెషిన్ పెడితే స్కానింగ్ కోసం బయటకు రాస్తున్నారు జగిత్యాలలో ఒక సిటీ స్కాన్ మెషిన్ శాంక్షన్ చేయమన్నారు వెంటనే జగిత్యాలకు ఒక సిటీ స్కాన్ మెషిన్ కూడా శాంక్షన్ చేస్తాం ఇంకొక మాట చెప్పి ఇక ముగిస్తామా మా ఆశాలు మా ఏఎన్ఎంలు ఇవాల టీ డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టినాం మనం ఇక్కడ జగిత్యాల ఏ పిహెచ్సి లోనైనా రక్త పరీక్ష చేయాలి ఇంకేదైనా పరీక్ష చేయాలంటే జగిత్యాల ఎన్ని ఉన్నాయి స్కానింగ్ సెంటర్లు పరీక్షలు ప్రైవేట్ల కోకొల్లలు వస్తున్నాయి మనం ఉచితంగా చేస్తున్నాం కదా ప్రభుత్వంలా మరి ఎందుకు ప్రైవేట్లకు పోతున్నారు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురండి టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా ఏ పిహెచ్సి లో జగిత్యాల జిల్లాలో మీరు పరీక్ష ఇస్తే 56 రకాల పరీక్షలు ఒక్క పైసా ఖర్చు లేకుండా పరీక్ష చేసి ఆ పేషెంట్ సెల్ ఫోన్ కే పంపుతున్నాం డైరెక్ట్ గా డాక్టర్ గారికి పంపుతాం పేషెంట్ గారికి కూడా పంపుతాం మనం మరి ఇంత మంచి సౌకర్యం ఉన్న తర్వాత ఎందుకు ప్రైవేట్లకు పోతున్నారు రాబోయే రోజుల్లో రేడియాలజీ ల్యాబ్ కూడా తెస్తున్నాం జగిత్యాలలో ఒక 2-3 నెలలనే అది కూడా స్టార్ట్ అవుతది రేడియాలజీ ల్యాబ్ అంటే దాంట్లో అల్ట్రాసౌండ్ గాని 2D ఎకో గాని ఎక్స్రే గాని మెమోగ్రఫీ గాని ఇవి కూడా ఫ్రీగా చేస్తాం ఇప్పుడు ఎట్లయితే 56 రకాల పరీక్షలు ఫ్రీగా చేస్తున్నామో ఎక్స్రే రేడియాలజీ మెమోగ్రఫీ 2D ఎకో ఇవన్నీ అల్ట్రాసౌండ్ ఇవి కూడా చేయడం కోసం ప్రతి జిల్లాకు ఒక రేడియాలజీ ల్యాబ్ కూడా తెస్తా ఉన్నాం ఇది 2 నెలల లోపల అది కూడా స్టార్ట్ అయిపోతది సో పరీక్షలు కూడా పేదలకు ఉచితంగా చేయించండి ఎన్సిడి స్క్రీనింగ్ బాగా చేయండి మా రమణన్న గారు అన్నట్టు బోధకాల మీద కూడా నేను త్వరలో రివ్యూ పెడతా దాన్ని కూడా 100% బోధకాలు లేకుండా చేయాలి టీబీ కోసం కూడా ఆ స్పూటం కలెక్షన్ కూడా తప్పకుండా ప్రతి పిహెచ్సి పరిధిలో టీబీ కోసం కూడా మీరందరూ కూడా స్పూటం కలెక్షన్ కూడా చేయండి అందరం కలిసి పనిచేద్దాం పనిచేద్దాం ఇంకేదైనా అవసరం ఉంటే సీఎం గారిని అడుగుదాం తప్పకుండా ఇస్తాడు కానీ మన ముందు వి హావ్ టు పర్ఫామ్ మన మార్పు తెచ్చి చూపించాలి వచ్చింది మార్పు రాలేదని అనను నేను 30% నుంచి 56%కు ప్రసవాలు పెరిగినాయి తమిళనాడు రాష్ట్రాన్ని కూడా బైపాస్ చేసినాం మొన్న ఒక మంచి వార్త ఏంటంటే ఈ కాన్పు సమయంలో తల్లి మరణాలు పిల్ల మరణాలు ఉంటాయి కదా తమిళనాడు ఎప్పుడు పైన ఉండేది ఇప్పుడు తమిళనాడు కంటే తక్కువ తల్లి మరణాలు నమోదు చేసి తెలంగాణ తమిళనాడు కూడా దాటేసింది దేశంలో నంబర్ 2 అయినాం మనం అంటే తల్లుల మరణాలు బాగా తగ్గించినాం పిల్లల మరణాలు బాగా తగ్గించినాం చాలా మంచిగా పనిచేస్తున్నాం కానీ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి 2-3 చిన్న చిన్న ఇప్పుడు నేను చెప్పినా కదా ప్రైవేట్ లో కాన్పులు తగ్గాలి ప్రభుత్వంలో పెరగాలి సెక్షన్ తగ్గాలి నార్మల్ డెలివరీ పెరగాలి ఇంకొక మాట కూడా ఈ బొక్కలు గిట్ట ఇరుగుతున్నాయి నీ బోన్ ఏదైనా యాక్సిడెంట్ అయితే బాత్రూంలో జారి పడితే చక్కగా ప్రైవేట్ దవాఖానలకు పోతున్నారు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ జగిత్యాలలో కూడా సీఎం మిషన్ ఇచ్చినాం ఆర్థోపెడిక్ డాక్టర్లు పెట్టినాం అనస్థీషియా డాక్టర్లు పెట్టినాం ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చినాం పైసా ఖర్చు చేయకుండా ఆ ఎక్కడన్నా ఫ్రాక్చర్స్ అయితే కూడా 1 రూపాయి ఖర్చు చేయకుండా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం మా ఈశ్వరన్న గారు నన్ను ఒక మాట చెప్పింది మా దగ్గర కూడా మోకాల ఆపరేషన్లు జగిత్యాల ఆసుపత్రిలో చేయండి ఎందుకంటే ఈ 60 ఏళ్ల వయసు దాటిన ప్రతి 10 మందిలో 2-3 సమస్య ఉన్నది పాపం బాత్రూంకు కూర్చోరాదు వ్యవసాయ పనులు చేసుకోరాదు ఓ ఫంక్షన్కు పోరాదు ఎక్కడి పోక ఇళ్లలో కూర్చొని బాధపడుతున్నారు పాపం ఈ మోకాళ్ళ కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు అటువంటి వాళ్ళకు నీ రీప్లేస్మెంట్ చేస్తాం మనం ఆ నీ రీప్లేస్మెంట్స్ ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ప్రైవేట్లో పోతే ఇంతకుముందు ఆ సన్షైన్ గురువారెడ్డి గారు అఖిల్ డాడీ ప్రవీణ్ రెడ్డి అని ఇటు ఉన్నారు 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటారు వాళ్ళు సో పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నీ రీప్లేస్మెంట్ చేస్తున్నాం జగిత్యాలలో కూడా వచ్చే వారం 10 రోజుల్లో క్యాంపు పెట్టించి మా ఈశ్వరన్న గారు డేట్ తీసుకొని జగిత్యాలలో కూడా నీ రీప్లేస్మెంట్ క్యాంపు కూడా స్టార్ట్ చేస్తాం జగిత్యాల ఆసుపత్రిలో ఉచితంగా పేదలకు అందించే కార్యక్రమం కూడా చేసుకుందాం అది కూడా చేద్దాం మనం తప్పకుండా ఇలా అన్నం పెట్టేది పేషెంట్స్ అది కూడా మార్చినాం ఇంతకుముందు 40 రూపాయలే ఉండేది 40 రూపాయలకు 2 పూటల అన్నం వస్తుంది అసలు ఈ కాలం రేట్లు పెరిగినాయి కదా దాన్ని ఇప్పుడు డబుల్ చేసినాం
ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలువమని చెప్పినం. ప్రతి పేషెంట్ కు రోజుకు 80 రూపాయలతోని కడుపు నిండా భోజనం పెట్టడానికి కూడా తీసుకొస్తా ఉన్నాం. అది కూడా ఈ నెలలోనే దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. మా శానిటేషన్ వర్కర్స్ పాపం ఊడ్చిటోళ్ళు తుడిచిటోళ్ళు వాళ్ళకు కూడా జీతాలు తక్కువ వస్తున్నాయి. వాళ్ళని కూడా కాంట్రాక్టర్లు దోసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళది కూడా పెంచబోతున్నాం. ప్రతి మంచానికి ప్రతి నెల ఇంతకుముందు 5000 రూపాయలు ఇచ్చేది ఈ నెల నుంచి 7500 రూపాయలకు పెంచి శానిటేషన్ సిబ్బంది జీతాలు కూడా పెంచుతాం. వాళ్ళకు కూడా నెల నెలా వచ్చేటట్టు చేస్తాం. రాబోయే రోజుల్లో వాళ్ళతో కూడా పని మంచిగా చేయించుకుంటాం. ఇప్పుడు ఎప్పుడన్నా మా సూపరింటెండెంట్ గారు పని చేయని వాళ్ళు అంటే వాళ్ళు ఉల్టా సూపరింటెండెంట్ను ఏ జీతం తక్కువ వచ్చింది 2 నెలలే రా కానీ ఉల్టా దబాయిస్తారు వాళ్ళు. ఇప్పుడు చక్కగా పైసలు ఇస్తాం, నెల నెలా ఇస్తాం, పెంచి ఇస్తాం, చక్కగా పని చేపిస్తాం వాళ్ళని కూడా. సో అది కూడా శానిటేషన్ కూడా ఇంప్రూవ్ కావాలి. ఆ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తాం రాబోయే రోజు. ఒక నెల లోపలనే దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. భోజనాన్ని కూడా క్వాలిటీ పెంచుతాం. అంటే ప్రతి దగ్గర కూడా ఆలోచిస్తున్నాం. సమస్యను పరిష్కరించకుండా పనిచేయమంటే మనం కూడా చేయలేము. మందుల కొరత ఉండదుగా. పాము కాటుకు మందు లేదు, పిహెచ్సికి పోతే కుక్క కాటుకు మందు లేదు, గోళీలు బయటకు రాసిండ్రు. మా డాక్టర్లకు చెప్పిన నేను జనరిక్ మెడిసినే రాయాలి. మందులు బయటకు రాస్తే తెల్లారి వరకు ఆ డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం. అన్ని మందులు ఉన్నాయ్యాల. సర్కారు దవాఖానలో మందులు లేవని ముచ్చేటు ఉండద్దిగా. పిహెచ్సిల రాత్రి ఏదైనా పాము గరిసిందని పోతే సూది ఇయ్యాల్సిందే, కుక్క గరిసిందని పోతే సూది ఇయ్యాల్సిందే, జ్వరం వచ్చిందని పోతే అవసరమైన గోళీలు ఇయ్యాల్సిందే. మందుల కొరత ఉండదిగా. మన ముఖ్యమంత్రి గారు చెప్పింది ఎన్ని పైసలు కావాలో పెట్టు, బయటకు చిట్టి రాస్తే మాత్రం ఆ డాక్టర్ గారి మీద యాక్షన్ తీసుకుంటాం. నేను సూపరింటెండెంట్స్ కూడా చెప్తున్నా, దయచేసి కొంతమంది అనవసరంగా బ్రాండెడ్ రాసి బయటకు రాస్తుండ్రు. జనరిక్ సేమ్ మెడిసిన్ మన హాస్పిటల్లో ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా అన్నెసరీగా బ్రాండెడ్ రాసి బయటకు రాసే పరిస్థితి మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ రావద్దు. ప్రజలకు అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వండి. అన్ని రకాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. డబ్బులు కూడా పెట్టినాం సూపరింటెండెంట్ల దగ్గర. హెచ్డిఎస్ డబ్బులు కూడా ఇప్పటి నుంచి రెగ్యులర్గా విడుదల చేస్తాం. సో దెర్ ఇస్ నో డెత్ ఆఫ్ మనీ. ఎట్టి పరిస్థితుల్లో అన్ని రకాల మందులు ఇవ్వాలి. టైంకు డాక్టర్ గారు ఉండాలి. సేవలు పెరగాలి. ఇంకా మనం చేద్దాం. బాగా చేసినామని రిలాక్స్ కావద్దు. ఇంకా ఇంకా మనం చక్కగా ప్రజలకు అందరం కష్టపడి పనిచేద్దాం, కలిసి పనిచేద్దామని మీ అందరికీ తెలియజేస్తూ ఇంకేమో మర్చిపోయినా మీరు జరిగినాయి నీ రీప్లేస్. మా ఈశ్వర్ అన్నది ఒక్కటి మిగిలింది. అన్నగారు ధర్మపురిలో ఒక ఐసీయూ పెట్టాలని చెప్పి ఈశ్వరన్న గారు నాకు ఆదేశం ఇచ్చిండ్రు. అన్నగారు ఆదేశం మేరకు తప్పకుండా ధర్మపురిలో కూడా ఒక ఐసీయూ కేంద్రాన్ని కూడా స్టార్ట్ చేసుకుంటాం. సో మా సాగర్ అంకుల్ చెప్పినట్టు 100 పడకల కొరుట్ల ఆసుపత్రి టెండర్ అయిపోయింది, పని స్టార్ట్ అవుతుంది. మెట్పల్లి ఆసుపత్రి కూడా కూలిపోతుంది, ఎప్పుడో 40 ఏళ్ల కింద కట్టిండ్రు. బిల్డింగ్ బాగలేదు, కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పి చెప్పిండ్రు వారు. ఆ బిల్డింగ్కి ఎస్టిమేట్ తెప్పించి మెట్పల్లి ఆసుపత్రి కూడా కొత్త భవనానికి ఎన్ని నిధులు అవసరమైతే అన్ని త్వరలోనే మంజూరు చేపిస్తానని చెప్పి మా విద్యాసాగర్ అంకుల్ గారికి తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా దయచేసి మంచిగా చేయండి, మంచి పేరు తీసుకురండి అని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.